ఆగి ఉన్న ట్రాక్టర్లే అతడి టార్గెట్ రోడ్లపై ఎక్కడ నిలిపిన ట్రాక్టర్ల నుండైనా డీజిల్ ను చిటికెలు చోరీ చేస్తాడు అది ఎక్కడో అనుకుంటున్నారా నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది గత కొద్ది రోజులుగా వింజమూరులో రాత్రిపూట రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రాక్టర్ల నుండి డీజిల్ చోరీకి గురవ్వడాన్ని గమనించిన వింజమూరు ఎస్ఏ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వింజమూరు పట్టణంలోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వింజమూరులోని గంగమెట్టుకు చెందిన వ్యక్తి తన ఆటో ద్వారా రాత్రిపూట మండలంలో తిరుగుతూ ట్రాక్టర్ల నుండి డీజిల్ దొంగతనం చేయటాన్ని గమనించి అత్యంత పకడ్బందీగా ఆ వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగింది అతని వద్ద దొంగతనాలకు ఉపయోగించిన ఆటో మరియు 200 లీటర్ల డీజిల్ స్వాధీనపరుచుకున్నారు చాలా రోజుల నుంచి రాత్రిపూట రోడ్డు పక్కన ఆపిన ట్రాక్టర్ల నుండి డీజిల్ దొంగిలించబడుతుందని సమాచారం ఉంది దానిలో భాగంగానే పక్క సమాచారంతో మండలంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను వెరిఫై చేయడం జరిగింది వెన్నిమూరుకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా వింజమూరు గంగామెట్టుకు చెందిన నర్రావుల దొరబాబు అనే వ్యక్తి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది అతను ఆటో డ్రైవర్ తన ఆటో ద్వారా ప్రతిరోజు రాత్రి దొంగతనం చేయాలనుకున్నప్పుడు ఆటో తీసుకెళ్లి ఆపు ఉన్న ట్రాక్టర్ పక్కన ఆపుకుని ఉంటాడు ఆపుకుని ట్రాక్టర్ ట్యాంక్ని ఆ బోల్ట్ ఓడదీసి అందులో నుంచి డీజిల్ని తన దగ్గర ఉన్నటువంటి క్యాన్లోకి దొంగిలిస్తాడు ఆ విధంగా దొంగతనాలు ఆపి ఉన్న ట్రాక్టర్ నుంచి జరుగుతూ ఉంది పక్కా సమాచారంతో అతను అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి 200 లీటర్ల డీజిల్ని కూడా స్వాధీనపరుచుకున్నాం అదేవిధంగా అతని ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది ముందు ముందు కూడా ట్రాక్టర్ డ్రైవర్ ఓనర్లకు కానీ డ్రైవర్లకు కానీ చెప్పేది ఏంటంటే మీ ట్రాక్టర్ని సురక్షిత ప్రదేశాల్లో పెట్టుకోండి అదేవిధంగా బైకులు కూడా ఎలాంటి దొంగతనాలు జరగకుండా బైకులకి హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ కూడా ఏర్పాటు చేసుకోవాలని మండల ప్రజలకు సూచిస్తా ఉన్నాం నమస్కారం